Do you still think you can live in this village? You know I'm not against Anand now. But there is no respect for us here. I've completely lost hope. That's why we're leaving. Uncle? ఒక 2 మినిట్స్ మీతో మాట్లాడాలి అంకుల్. మీరు మమ్మల్ని హేట్ చేయడంలో ఒక న్యాయం ఉంది అంకుల్. మేము ఇండియన్స్ మీద అంత వైలెన్స్ చేశాం, స్లేవ్స్లా ట్రీట్ చేశాం. ఇన్నేళ్ళు గడిచినా ఆ హేట్రెడ్ మాత్రం అలాగే ఉంది అంకుల్. మై గ్రాండ్ మా టోల్డ్ ఇండియా అందరినీ హక్ చేసుకుంటుందని, లైఫ్ ఇస్తుంది అని. కానీ నాకు అదృష్టం లేదు అంకుల్. ఆనంద్ లాంటి ఒక కైండ్ పర్సన్ ఒక అర్థం లేని పగకి బలవుతాడని అనుకోలేదు. ఆనంద్ నా లైఫ్లో ఎప్పుడు తోడుగా ఉంటాడని అనుకున్నాను, కానీ జ్ఞాపకంగా మిగులుతాడని అనుకోలేదు. దీస్ ఆర్ ఆల్ ఒరిజినల్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అంకుల్. అండ్ వన్ మోర్ థింగ్ అంకుల్, ఇంతవరకు మా వల్ల మీకు జరిగిన అన్ని అన్యాయాలకి ఓల్డ్ బ్రిటిష్ పీపుల్ తరపున, మీరు పడ్డ కష్టాలకి అందరి తరపున సారీ అంకుల్. నేను దేవరకోట పొలిమేర నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను. ఆనంద్ ని ఈ ఊరు నుంచి బహిష్కరించే సంఘటన చూడటానికి ఈ గ్రామమే మూకుమ్మడిగా కదిలి వచ్చింది. మీరిప్పుడు అదే చూస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తాత, ఏంటి బాబు, ఇలాంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా లేక ఇదే మొదటిసారా? ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. చూశారుగా జనం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆనంద్ వచ్చేసినట్టున్నాడు. అతను వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరగబోతుంది అనేది ప్రత్యక్షంగా చూడండి. ఇదిగో ఆనంద్ వచ్చేసారు. ఆయన వెనకాల ఊరి జనం కూడా తరలి వస్తున్నారు. ఎంఆర్ఓ గారు వచ్చారు, ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆనంద్ ఊరి సరిహద్దు దాటబోతున్నారు. మీరు చూస్తున్నారు, ఇదే ఆ సరిహద్దు రేఖ. ఆనంద్ దాటేస్తున్నారు. ఆనంద్ ఆయన ఆగిపోయారు, రేఖ దాటలేదు. ఇటు ఊరి జనం కూడా చాలా చిరాగ్గా ఉన్నారు. చూడండి, వీడు మళ్ళీ ఏదో మొదలు పెట్టాడు. ఉందని బయటకు పోమని చెప్పండి సార్. ఆ దేశ ద్రోహకి ఈ ఊళ్ళో చోట్లేదు సార్. నీ వల్ల ఊరు పరువైపోయింది, పోరా బయటికి. నేనెందుకు బయటికి వెళ్ళాలరా? నేనేం తప్పు చేశాను? నేను వెళ్ళండిరా, ఏం పీక్తారా? ఏంటా లండన్ ప్రిన్స్ కోపంగా చూస్తున్నావు? ఇండియాకి సంబంధించిన ఒక విషయమైనా ఫాలో అయ్యావు నువ్వు? అయ్యాన్రా, మీ అందరికంటే 100% ఎక్కువగా ఫాలో అయ్యాన్రా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది ఫాలో అయ్యాను కాబట్టి ఒక బ్రిటిష్ పిల్లని లవ్ చేశాను రా. జామకాయలు జామకాయలు
పది రూపాయలకి నాలుగు, ఐదు రూపాయలకి రెండు తీసుకోండయ్యా. మామ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను మామ, ప్లీజ్ కొంచెం పక్కకి వెళ్తావా? జామకాయలు నాలుగు, ఇరవై రూపాయలకి ఎనిమిది. ఏం మాట్లాడతావురా, దేశభక్తి అంటే ఏంటో తెలుసా నీకు? అసలు దేశం కోసం ఏం చేసావు నువ్వు? మేమేం చేసావో తెలుసా? రంగు ముగ్గుల కాంపిటీషన్ లో ఇండియా మ్యాప్ నా కూతురుతో వేయించి దేశభక్తి నూరు నూరు పోసాను రా. అదిరా దేశభక్తి అంటే. జవాన్ సినిమా చూసి బయటకు వచ్చి ఇండియా ఇండియా అని గుండెలు పగిలేలా అరిచాను రా నేను, తెలుసా నీకు? రే రే రే, నువ్వే కదరా మీ నాన్న మిలిటరీలో చేరమంటే గోడెక్కి దూకి పారిపోయింది. ఈ విషయం ఊరంతా తెలిసిపోయిందా? ఇదేనంటే మీ దేశభక్తి? ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరిగితే కనీసం 100 మంది అన్న చావాలని మీరు అనుకుంటారు, కానీ రెండు దేశాల్లో ఒక్కరు కూడా చావకూడదని నేను అనుకుంటాను. ఏంటి మెసేజ్ ఇస్తున్నావా? రేపు చైనా వాడు వార్ చేస్తే సైలెంట్ గా ఉండాలా? ఈ మెసేజ్ మీకు మాత్రమే కాదురా, చైనాకి పాకిస్తాన్ కి పాన్ వరల్డ్ కి రా. నీళ్ళు తాగుతున్నాడేటి? తాగాడుగా, ఇంకా వాగుతాడు. అయ్య బాబోయ్, ఇంకా మాట్లాడతాడా? జెసికా వాళ్ళ బామ్మ వార్ వల్లేరా దేశ దేశాలు తిరిగి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇండియాకి వచ్చింది. వార్ ఎంత భయంకరమైందో తెలుసారా? రష్యాకి ఉక్రెయిన్ కి వార్ వచ్చినందుకే ఇక్కడ పెట్రోల్ నుంచి కాయగూరల రేట్ వరకు అన్ని పెరిగాయని తెలుసారా? ఓ కిలో బాటిల్ గాడ్ ఎంత తెలుసారా మీకు? రే మీకు అసలు బాటిల్ గాడ్ అంటే తెలుసారా? బాటిల్ గాడ్ అంటే సొరక్కాయ, సొరక్కాయ. సార్ ముందు బార్డర్ నుంచి బయటికి పంపించాడు సార్ విని. బార్డర్, బార్డర్ అనే మాట ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడు విన్నానో తెలుసారా? మా పక్కింటి ఆంటీ మా అమ్మ దగ్గరకు వచ్చి, అక్క నీ చీర బార్డర్ బాగుంది, నా చీర బార్డర్ బాగుందా అని అడిగింది. అప్పుడే రా ఫస్ట్ టైం విన్నా నా మాట. నాకు తెలిసిందల్లా ఒక్క బార్డరే రా. ఏ మాట్లాడుతున్నాడు? వేరే ఏ బార్డర్ నాకు తెలియదురా. బాగా చెప్పావు తమ్ముడు, కరెక్ట్. అసలు బార్డర్లే ఉండకూడదు, మనకొద్ది బార్డర్. ఎవరిది? నేనే తమ్ముడు. అన్నా నువ్వు రానా, రానా, రానా. సార్ కొంచెం తప్పుకోండి, నువ్వు రానా. నువ్వు చెప్పన్నా బార్డర్ ప్రాబ్లం గురించి. ఎన్న చెప్పమంటావు తమ్ముడు? ఒకటా రెండా, మనశ్శాంతిగా బార్డర్ క్రాస్ చేయలేకపోతున్నాం, ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకోలేకపోతున్నాం. తరిమి తరిమి పట్టుకుంటున్నారు. అదిగో ఆయన పట్టుకుంటున్నాడు, ఇదిగో ఈయన పట్టుకుంటున్నాడు. రే ఆగు, నువ్వు ఏ బార్డర్ గురించి చెప్తున్నావు? యానం బార్డర్ గురించి తమ్ముడు. మీకు ఒకే ఒకటి చెప్తున్నాను రా. ఒకటి చెప్తాను, ఒకటి చెప్తాను, చెప్తూనే ఉన్నా. అవును తమ్ముడు, బాగా లేట్ అయింది. మీ నాన్నగారు కూడా వచ్చారు, బాయ్ చెప్పి వెళ్ళిపో. నాన్నా, నన్ను మీరు కూడా అర్థం చేసుకోలేదా నాన్నా? ఎమోషనల్ డ్రామా. 10th standard స్కూల్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్ అయినప్పుడు అక్కడున్న వాళ్ళంతా ఎవర్రా మీ నాన్న, ఎవర్రా మీ నాన్న అని అడిగితే నేను మీ పేరే చెప్పాను కదా నాన్న. ఏమవుతున్నాడు? టీచర్ని ఎక్కువ క్వశ్చన్స్ అడిగానని స్కూల్ నుంచి పంపించేశారు, స్లిప్పులు పెట్టానని కాలేజీ నుంచి పంపించేశారు, సినిమా అయిపోయిందని థియేటర్ నుంచి పంపించేశారు, ఇప్పుడు లవ్ చేశారని ఊరి నుంచే పంపించేస్తున్నారు. ఇంటెలిజెంట్ పీపుల్ అంటేనే మీకు నచ్చదు కదరా. ఆ రోజు సోక్రటీస్, ఈ రోజు నేను. పోన్రా, నేను ఒక బ్రిటిష్ అమ్మాయిని లవ్ చేశానన్న ఒకే కారణం వల్ల కొంచెం కూడా హ్యూమానిటీ లేకుండా ఇలాంటి దారుణమైన పనికి తెగబడిపోయారు కదరా. కరోనా కాలంలో అన్ని దేశాలు అన్ని దేశాలకి హెల్ప్ చేసినందుకు మనం ఇంకా ప్రాణాలతో ఉన్నాం. అప్పుడు గెలిచింది హ్యుమానిటీయా, దేశభక్తారా? చెప్పండి రా, హ్యుమానిటీయా, దేశభక్త? నీకు తెలుసా? నాకు తెలియదు. హ్యుమానిటీ అంటే ఏంటండి? హ్యుమానిటీ అంటే నాకు తెలియదా? హ్యుమానిటీ అంటే హ్యుమానిటీ. దీనికి సమాధానం మా అయ్యగారు చెప్తారు. హ్యుమానిటీయా, దేశభక్త్యా, దీనికి ఆన్సర్ అంటూ నాకు తెలుసు. కానీ ఆన్సర్ ప్రపంచానికే విరపడేలా గొంతెత్తి చెప్తాను. సూపర్ అయ్యా. సేమ్ ఇలాగే ఇప్పుడు నాకు 67 ఏళ్ళు వచ్చాయి. ఈ ఊళ్ళో 66 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఉంటారు, 68 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఒక్కడు, ఒకే ఒక్కడైనా 66 ఏళ్ల వయసులో నాకన్నా పెద్దోడు అవ్వగలుగుతాడా? ఈయన జవాబు చెప్పేలోపు ప్రశ్నే మర్చిపోయేలా ఉన్నాం. నా జవాబు నేను చెప్పాను, ఇంకా మీరే చెప్పాలి. మా లోడేదో అడుగుతున్నాడు, ఏం చెప్దాం? కొత్తగా ఏదో హ్యుమానిటీ అంటున్నాడు. మన కులపోలంతా హ్యుమానిటీ అందాం. హ్యుమానిటీ ఆ కులపోలు చెప్పింది మనం ఎందుకు కాపీ కొట్టాలరా? మనం మార్చి చెప్దాం. దేశభక్తి, దేశభక్తి. హ్యుమానిటీ, దేశభక్తిలో కూడా కులం చూస్తారా మీరు? కులం, మతం, కలరు, కంట్రీ, వీటన్నిటిని దాటి ఒక మనిషిని మనిషిగా చూసే హ్యుమానిటీ మీ అందరికి ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆ హ్యుమానిటీ ఎప్పుడు వస్తుంది? తెలిస్తేనే కదరా వస్తుంది. బాబు.
బాబు, చిన్న వయసులో ఈసీ కొల్టీఎంసీ స్క్వైర్కి అర్థం తెలియకనే జామకాయలు అమ్ముకుంటున్నా. అలాంటి నాకే హ్యుమానిటీ అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పావయ్యా. నువ్వు చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉండాలి నాయన. చూశారుగా, జాంకాయలమ్మే ఓ ముసలావిడికి హ్యుమానిటీ అంటే ఏంటో తెలిసింది. మరి మన ఊరి ప్రజలకి హ్యుమానిటీ గురించి ఏమైనా తెలిసిందో లేదో చూద్దాం రండి. కెమెరామెన్, జనాల వైపు ఓసారి కెమెరా తిప్పండి. తమ్ముడు చెప్పండి. నేను ఫస్ట్ నుంచి హ్యుమానిటీయే. నేను హ్యుమానిటీలోనే పెరిగాను, దాని తర్వాత హ్యుమానిటీలోనే పుట్టాను. నేను హ్యుమానిటీయే, ఎప్పుడు హ్యుమానిటీయే, పైగా మేము అందరం కూడా హ్యుమానిటీయే. నేను కూడా హ్యుమానిటీయే సార్, హ్యుమానిటీయే. ఇప్పుడు చెప్పండి, హ్యుమానిటీయా దేశభక్త? ప్రేమ దేశమా? ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఈ ఊళ్ళో నేను జెసికని మీట్ అవ్వచ్చా, మాట్లాడొచ్చా? చూడలేవు, మాట్లాడలేవు. వాళ్ళు తిరిగి లండన్ వెళ్ళిపోతున్నారు. ఈవినింగ్ 6 గంటలకు వైజాగ్ నుంచి ఫ్లైట్. మనం వెళ్దాం అన్నా. ఎక్కడికి రా, రే రే రే, తను జెసికలా ఉందిరా, ఆపరా ఆపరా ఆపరా. మామయ్య, మీరు వెళ్ళలేదా? నువ్వెవరు? ఎందుకు సార్ ఆయన పట్టుకున్నారు? ఆయన చాలా డీసెంట్ అయిన మనిషి సార్, పక్కా జెంటిల్మెన్ సార్. ఆయన వదలరా సార్? వదలనే వదల. మీరు సూపర్ సార్, మామయ్య సూపర్. మామయ్య మామా, నువ్వు బంగారం. నువ్వు నాతో మాట్లాడద్దు సార్, మాట్లాడద్దు అని చెప్పండి. మాట్లాడకమ్మా, మాట్లాడుకో. నీకోసం నేను థర్డ్ వరల్డ్ వార్ ఫేస్ చేస్తుంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. ప్రేమ దేశం అంటే ఏంటో తెలుసా నీకు? అట్లీస్ట్ ప్రేమకు రోజైనా తెలుసా నీకు? ప్రేమ అనేది తమ్ముడు, ఇక్కడ కూడా స్పీచ్ ఇస్తున్నావా? నానా, మీరు నా స్పీచ్ విని మారిపోయారా? నాన్నా, నీ స్పీచ్ విని నువ్వు మారుండొచ్చు, మేమంతా స్టార్టింగ్ నుంచి కరెక్ట్ గానే ఉన్నాం కదలుడు. అవును. ఎక్కడ్రా భూపతి? ఏ భూపతి, నా ఇమేజ్ అంతా స్పాయిల్ చేసావు. ఇవ్వమ్మా, ఇదిగా క్యాచ్. అది ఆయన, అవి మా బావగారికి ఇచ్చే. అయ్యా నో అయ్యా, రే ఇవ్వరా. అయ్యా కుదరదయ్యా. రే అది ఎక్కడరా? అయ్యా ఇదిగో అయ్యా. రై చెయ్యవరా, ఇవ్వరా, చెయ్యవు, ఇవ్వరా, ఇవ్వ. ఇందులో ఒక చిన్న మ్యాటర్ ఉంది, నేను తర్వాత చెప్తాను. మీ అందరికి ఒక డౌట్ ఉంటుంది కదా, తెల్లవాళ్ల రక్తం అంతా తెల్లగా ఉంటుందని, ఇప్పుడు అది క్లియర్ చేస్తాను. బావగారు ఒకసారి చెయ్యండి, ఇవ్వండి ఇవ్వండి, వన్ స్మాల్ కట్. రే చూసావా, చూసావు కదా, చూసావు కదా, రెడ్ కలర్ లోనే ఉంది, అందరి రక్తం ఎర్రగానే ఉంటుందిరా, అర్థమైందిగా. ఇవ్వరా, నాస్టీ మున్సిపాలిటీ. ఆనంద్ నానా, ఇదిగా బావగారు, రండి. కోడలి పిల్ల రామ్, ఆంటీ రండి. నాకు నిజంగా దాని అర్థం తెలియదమ్మా. ఆ రోజేమో లస్క్ టపా, ఇవాళేమో హల్మతి అబీబా. ఇలాంటి కవులందరూ మనతో పాటే మన చుట్టుపక్కలే నక్కి నక్కి తిరుగుతుంటారు. వాళ్ళు నా చేతికి దొరకాలి.